సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ మీకు ఫ్రీగా అడిషనల్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ నెంబర్ 71 అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. తెలుసు కదా, ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో నేను మీకు ఆన్సర్ ఇస్తానని చెప్పేసి. అందుకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. కోర్స్ ప్రైస్ 299 ఉంది. సో ఈ కోర్స్ ఏంటంటే కంప్లీట్ యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం డిజైన్ చేయడం అయితే జరిగింది. సపోజ్ మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు డౌట్స్ వచ్చాయి అనుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా కోర్సులోనే మన పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా కోర్సులో జాయిన్ అయ్యి 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తే మీకు ఒక ప్లే బటన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో చివరిదాకా చూడండి, క్రియేటర్స్కి మంచి మంచి ఒక విషయం అయితే చెప్తాను. సో ఒక లవ్లీ చిన్న అడుగుతున్నారు, అన్న ఒకటే యాడ్సెన్స్ అకౌంట్లో రెండు యూట్యూబ్ ఛానల్స్ కనెక్ట్ చేస్తామనుకో, అప్పుడు రెండిట్లో $100 రీచ్ అవ్వాలా, లేక ఒక్కో దాంట్లో 50 ఇంకో దాంట్లో 50 ఉన్నా సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి ఛానల్లో 100 రావాలని రూల్ ఏం లేదండి. సపోజ్ మీకు 4 ఛానల్స్ ఉన్నాయి, 4 మీద కలిపి 100 వచ్చినా మీకు పేమెంట్ అయితే రిలీజ్ అవుతుంది. సో సింగిల్ సింగిల్ ఛానల్ పైన రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వినీత్ 80 అడుగుతున్నారు, అన్న హౌ టు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ అందరికి తెలుసు కదా, మన వీడియో సబ్ టైటిల్స్, మన వీడియోకి సబ్ టైటిల్స్ ఉంటే మనది తెలుగు వీడియో అయినా సరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు కదా. సపోజ్ తమిళ్ వాళ్ళు మన వీడియో చూడాల్సి వచ్చింది, సో మనది తెలుగు కంటెంట్ అయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయనుకోండి మనకి వాళ్ళు చూస్తారు. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఏ మూలన్న వ్యక్తి మన వీడియో చూడాలన్నా మన యొక్క వీడియోకి సబ్ టైటిల్స్ ఉంటే మంచిది. అటువంటి సబ్ టైటిల్స్ అందరూ ఇస్తున్నారా క్రియేటర్స్? ప్రతి వీడియోకి సబ్ టైటిల్స్ ఇవ్వాలి, ఇస్తున్నారా? లేదు కదా, ఇవ్వట్లా. కానీ సబ్ టైటిల్స్ ఉంటే ఎంత ఉపయోగం? మన యొక్క వీడియోస్ దేశ విదేశాలు దాటి వేరే వాళ్ళకు కూడా చేరతాయి అన్నమాట. సో అప్పుడు మన యొక్క ఆడియన్స్ బేస్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది. సో ఇంత ఇంపార్టెంట్ అయిన సబ్ టైటిల్స్ పైన అసలు ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా? లేదు. అందుకోసమే నేను మీకు ఒక చిన్న సపోర్ట్లా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ యొక్క ఛానల్స్ బాగా గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఒక ఆఫర్ అయితే చెప్తాను చూడండి. సో మీ అందరికి తెలుసు, మన పిక్సెల్ మీడియా అని చెప్పి కంపెనీ అయితే స్టార్ట్ చేశాను. ఈ కంపెనీ మన క్రియేటర్స్కి కావాల్సినటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఈ సర్వీసెస్లో భాగంగా మీరు ఏ సర్వీస్, సపోజ్ ఒక వీడియోకి థంబ్నెయిల్ చేయించుకుంటారు, కొంతమంది థంబ్నెయిల్ చేయించుకుంటారు, కొంతమంది వీడియో ఎడిటింగ్ చేయించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. సపోజ్ థంబ్నెయిల్ చేయించుకున్నా సరే, మన దగ్గర మీరు ఏ వీడియోకి అయితే థంబ్నెయిల్ చేయించుకున్నారో ఆ పర్టికులర్ వీడియోకి సబ్ టైటిల్స్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ మీకు ఫ్రీగా అడిషనల్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. దానికి ఏ ప్రైస్ తీసుకోవటం జరగదన్నమాట. మీరు థంబ్నెయిల్ తీసుకున్నా కానీ మన దగ్గర మీకు సబ్ టైటిల్స్ అయితే ఫ్రీ. అదేవిధంగా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకున్న ఆ పర్టికులర్ వీడియోకి సబ్ టైటిల్స్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సబ్ టైటిల్స్కి బయట 300 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఇంకా పైన కూడా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వీడియో లెంత్ని బట్టి ఒక మనిషి కూర్చొని టైప్ చేయాలి కాబట్టి బాగా ఇంగ్లీష్ వచ్చిన ప్రొఫెషనల్ చాలా ప్రైస్ అయితే తీసుకుంటారు. సో ఇది మనం ఇప్పుడు మన కంపెనీ అనేది స్టార్టింగ్ కాబట్టి, సో మన వాళ్ళందరికీ ఉపయోగపడే ఇలాంటి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి, ఒక ఆఫర్ అనేది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. సో మీరు థంబ్నెయిల్ చేయించుకుంటే సబ్ టైటిల్స్ కూడా వస్తాయి, సబ్ టైటిల్స్ వస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మీ వీడియో చూడొచ్చు. అండ్ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది క్రియేటర్స్కి, అందుకోసమే దీనిని నేను ఛార్జ్ పెట్టకుండా ఈ యొక్క సర్వీస్ అందరికీ ఉపయోగపడాలి, అందరు ఛానల్స్ గ్రో అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సబ్ టైటిల్స్ అనే సర్వీస్ని మన థంబ్నెయిల్స్తో పాటు కానీ వీడియో ఎడిటింగ్తో పాటు కానీ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరూ యూజ్ చేసుకొని మీ ఛానల్స్ని గ్రో చేసుకుంటారని ఆశిస్తూ, సపోజ్ మీరు థంబ్నెయిల్ చేయించుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి స్టడీ విత్ సాయి అడుగుతున్నారు, హాయ్ అన్న, నా ఛానల్లో ఫస్ట్ కిడ్స్ది పెట్టాను, మీరు చెప్పారు కదా మేడ్ ఫర్ కిడ్స్ ఏం గ్రోత్ ఉండదు అని, ఇప్పుడు క్రాఫ్ట్స్ పెడుతున్నా, దీనికి కామెంట్స్ ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ మీరు మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఛానల్ పెట్టారు కదండి, మీరు కిడ్స్కి సంబంధించిన ఛానల్ పెట్టారు, అది యూట్యూబ్ డిటెక్ట్ చేసి మేడ్ ఫర్ కిడ్స్ కింద దాన్ని కన్సిడర్ చేసేసింది ఆ ఛానల్ని. ఇప్పుడు అందులో మీరు కంటెంట్ మార్చి పెట్టినంత మాత్రాన ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఎనేబుల్ అవుతాయని
నమ్మకం ఏం లేదు. చిన్నగా నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ మీకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి సపరేట్ ఛానల్ పెట్టి చేసుకోమని నేను మీకు సలహా ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ గురించి అప్డేట్ ఇచ్చింది కదా, ప్రమోషన్ చేయకూడదని చాలామంది క్రియేటర్స్ వీడియో మధ్యలో చెప్తున్నారు. మరి వాళ్ళ ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఛానల్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేయడం ఏంటంటే చాలామంది డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నమాట ఇది. సో క్రియేటర్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని వాళ్ళకి ఇట్లాంటివి ప్రమోట్ చేయకుండా ఉండటమే మంచిది. సో మన ఆడియన్స్ ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకో, ఇప్పుడు ఏం లేదు, గ్రీడ్ని స్టిమ్యులేట్ చేసామనుకోండి మనుషుల్లో, సో మీరు సంపాదించుకోవచ్చు గ్యాంబ్లింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి అన్నమాట. అట్లా గ్రీడ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో కొన్ని రోజులు వస్తే తర్వాత పోతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివి మనం ప్రమోట్ చేయకుండా ఉండటమే మన సబ్స్క్రైబర్స్కి మనం ఇండైరెక్ట్గా చేసేటువంటి మంచి, ఓకేనా. సో మనం సపోజ్ ఒకటి ప్రమోట్ చేసాం, ఒక మన సబ్స్క్రైబరే ఒక అతను డబ్బులు పోగొట్టుకున్నాడు అనుకోండి, ఎంత హార్డ్ పెయిన్ ఉంటుంది కదా. సో అట్లాగే అట్లాంటి పనులు అయితే ఎవరు చేయొద్దు. ఇది జనరల్గా క్రియేటర్కి ఉండాల్సినటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ. లేదు నాకు, నేను కమర్షియల్గా ఉంటా, నాకు రెవెన్యూ నాకు ఛానల్ పరంగా సరిపోవట్లేదు, నాకు తప్పదు, నా అది కూడా హార్డ్ సిచ్యువేషన్, నేను ఏం చేయలేను అనే క్రియేటర్స్ని మనం కూడా ఏమి చేయలేం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి యాంకర్ శృతి వైజాగ్ పిల్ల అడుగుతున్నారు, సాయికృష్ణ గారు నా ఛానల్ 54K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ అయ్యింది, $20 కూడా వచ్చింది, కానీ నాకు పిన్ నెంబర్ ఇంకా రాలేదు, ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో పిన్ నెంబర్ కరెక్ట్గా మీకు పంపించినా కానీ మీకు రావట్లేదంటే మీ అడ్రస్ లేదన్నా లోపం ఉండి ఉంటుందండి. గూగుల్ యాడ్సెన్స్లో మీరు ఇచ్చిన అడ్రస్ ఒకసారి పర్ఫెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకొని మళ్ళీ కొత్త పిన్ అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. ఈసారి అడ్రస్ లేదన్నా కరెక్ట్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి మీరు మళ్ళీ కొత్త పిన్ అప్లై చేస్తే మీ కొత్త అడ్రస్కి ఆ యొక్క పిన్ అనేది వస్తుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి JMB ఫార్మర్స్ అడుగుతున్నారు, ఒకసారి మనం వైటీ స్టూడియోలో వీడియో పబ్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్లోకి వచ్చి ఏమైనా టెక్స్ట్ ఎడిటింగ్ చేస్తే వ్యూస్ వస్తాయా ఆగిపోతాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక వీడియో మనం పబ్లిష్ చేసేసిన తర్వాత దాని యొక్క టైటిల్ మార్చడం వల్ల లాభమా నష్టమా అని చెప్పేసి అడుగుతున్నారు. అది మీరు మార్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన దానికన్నా బెటర్ టైటిల్ మీరు పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ దాని యొక్క క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆల్రెడీ ఉన్నదానికన్నా తక్కువ అట్రాక్ట్ అయ్యే కంటెంట్, తక్కువ అట్రాక్ట్ అయ్యే టైటిల్ పెట్టారనుకోండి, దాని యొక్క వ్యూస్ ఎఫెక్ట్ అవుతాయి కదా. మరి అది మీరు ఎటువంటి చేంజ్ చేశారనే దాన్ని బట్టి మీకు ఈ యొక్క రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇక ఉల్ఫ్ గేమింగ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఇప్పుడు మన ఓన్ ఛానల్లోనే లాంగ్ వీడియోస్ని షార్ట్ వీడియోస్ లాగా కట్ చేసి అప్లోడ్ చేస్తే రియూస్డ్ కంటెంట్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఏమి రాదండి, మన సొంత వీడియోస్ అయితే మనం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి శ్రీను డాన్ అడుగుతున్నారు, అన్న నేను యూట్యూబ్లో గూగుల్ అడ్రస్ వెరిఫికేషన్కి మా విలేజ్ అడ్రస్ ఇచ్చా, ఇప్పుడు నేను వేరే కంట్రీకి వెళ్తున్నా జాబ్ పర్పస్ కోసం, సిల్వర్ ప్లే బటన్ అదర్ కంట్రీస్లో కూడా అడ్రస్ పెట్టి తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. తీసుకోవచ్చండి, కాకపోతే మీరు అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు కస్టమ్స్లో ఆగిపోయినా ఏదన్నా ఇబ్బందులైనా మీరు నేను ఫేస్ చేస్తాను, తెచ్చుకుంటాను, విడిపించుకుంటాను, కస్టమ్స్లో ఆగిపోయినా, కొరియర్స్లో ఎక్కడైనా ఆగిపోయినా, కేవైసీ వెరిఫికేషన్లో ఎక్కడైనా ఆగిపోయినా నేను చేసుకోగలుగుతానంటే మీరు ఏ కంట్రీలో ఉన్నా తెప్పించుకోవచ్చు. లేదు ఈ రిస్క్లు కొంచెం తగ్గాలి అనుకుంటే బట్ డైరెక్ట్గా ఇండియాకి మీ సొంత ఊరికి సొంత ఇంటికి అడ్రస్కి పెట్టుకోవటం శ్రేయస్కరం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రమేష్ సార్ అడుగుతున్నారు, బ్రదర్ ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, ఈజ్ మ్యాక్ మినీ M2 8GB ఎనఫ్ ఫర్ వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మ్యాక్ మినీలో మనకి 8GBది అంతగా మీకు ఇది బేసిక్ వర్షన్ లాంటిదండి. సో మీరు 8GB అంటే దాదాపు మీకు 8 కోర్స్ CPU, 10 కోర్ GPU ఉంటుంది. అదే మీరు మ్యాక్ మినీలో 16 కోర్ వేరియంట్కి వెళ్ళారనుకోండి, దాదాపు మీకు 10 కోర్ CPU అండ్ 16 కోర్ GPU అయితే అవైలబుల్గా ఉంటుంది, కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయగలుగుతుంది. అది 16GB వేరియంట్ అయితే దాదాపు 100,000 రూపాయల రేంజ్లో అయితే ఉంటుంది మ్యాక్ మినీది. అండ్ మీరు ఎడిటింగ్ కోసం, సీరియస్గా ఎడిటింగ్ కోసం అయితే నేనైతే రికమెండ్ చేయను. ఏదో పైపైన సింపుల్ వ్లాగ్స్, సింపుల్ క్లాసెస్ ఇట్లాంటివి ఎడిట్ చేసుకుంటానేను అంటే ఓకే గుడ్, నేను సీరియస్ లెవెల్లో ఎడిటింగ్ చేస్తా, హై లెవెల్ ఎఫెక్ట్స్ చేస్తా అనేటట్టయితే మీకు మ్యాక్లేవి కూడా పనికిరావన్నమాట. ఖచ్చితంగా మీరు కస్టమైజ్డ్గా మీరు ఒక కంప్యూటర్ని అసెంబుల్ చేయించుకోవాల్సిందే వీడియో ఎడిటింగ్ కోసం, అది మినిమం ఒక 1.5 లాక్ అబోనే మీకు ఖర్చు అవుతుంది. సో ఇక క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. మీ అందరికి తెలుసు కదా మన హౌట పక్కన సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి, కోర్స్ ప్రైస్ 2999 ఉంది. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తే మీ కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది
తెలుస్తుంది. సో కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీకు మన పర్సనల్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా 10,000 సబ్స్క్రైబర్స్ మీరు అచీవ్ చేస్తే మన కోర్సులో జాయిన్ అయ్యి వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా గిఫ్ట్గా పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అది మరి ఎఫ్ఏక్యూ. నెక్స్ట్ ఎఫ్ఏక్యూలో మీరు క్వశ్చన్స్ అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫ్రెండ్స్, మై నెక్స్ట్ వన్.